చెప్పి జీవితంలో ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి. అధైర్యపడకూడదు, ధైర్యంగా ఉండాలి. నీకు ఎలాంటి ఆపద వచ్చినా నేనున్నాను. సరేనా? సరే అక్క. రంగన్నా వెళ్దావా? అలాగేనమ్మా. అమ్మగారు కళ్ళతో చూసినట్టే చెప్పారు. ఈ విషయం ఎలా తెలిసింది తల్లి? అంతా మారే మదయ్య. మొదటి నుంచి నాకు అతని మీద అనుమానం ఉంది. అదే కాకుండా అతనికి చక్కెర వ్యాధి. ఒక చిన్న గాయమైనా అతను భయపడతాడు. అటువంటిది ఆ తల్లికి తన చేతిని కోసుకుని రక్తాన్నిచ్చాడనగాని నాకు అనుమానం వచ్చింది. నువ్వు కూడా చెప్పావుగా చిట్టి అతని చేతిని కండొచ్చేలా కొరికిందని. అప్పుడే నాకు అర్థమైంది. దాన్ని బట్టే చెప్పాను. ఏమైనా మన ఊరి గౌరవం పోయింది తల్లి అన్నట్టు పంచాయతీకి అందరూ వచ్చారు తల్లి, కానీ ఆ ఫోటోగ్రాఫర్ నారాయణరావు మాత్రం రాలేదు. ఆయనతో నేను చెప్పాను, ఏదో పనిలో ఉంటుంటారు. పని పని పని, 24 గంటలు ఎంత పని చేసినా ఏది పనికి ఫలితం? ఏమిటండి పని పని అని మీలో మీరే కొనుక్కుంటున్నారు. తీసుకోండి మారెమ్మ ప్రసాదం, అన్ని సర్దుకుంటాయి. అవునవును అన్ని సర్దుకుంటాయి. ఎందుకు తీరాకపడతారు? ఇప్పుడేమైంది? నువ్వు ఊరుకమ్మా, పాపం నాన్న కష్టం నాంది. 3 నెలల నుంచి మనం ఇంటద్దివ్వలేదు. ఇంతవరకు ఎక్కడ హౌస్ వాళ్ళకి గొడవ చేసి అందరి ముందు పరువు తీస్తాడోనని, డబ్బుకేం చేయాలని నాన్న బాధపడ్డంలో తప్పే ఉంది. నిజమే. ఏమండి ఓ పని చేస్తే బాగుంటుంది, ఆ రాజేశ్వర అమ్మగారు మీరందరికీ సహాయం చేస్తున్నారు, మీరు వెళితే కాదంటారే. ఏంటి నేను ఆవిడ దగ్గరకు వెళ్ళి చేయి దాచాలా? చచ్చిన అడగను. నారాయణరావు గారు వస్తున్నాను. ఓహోహోహో, ధర్మకర్తతో సహా అందరూ ఒకటిగా వచ్చినట్టున్నారు. కబురు చేసుంటే నేనే వచ్చావండిగా. చిన్న పని ఉంది నారాయణరావు గారు, అందుకు మేమే వచ్చాం. దీన్ని చూడండి, మారమ్మ ఫోటో నెగిటివ్. ఇదిగో ఓ 5000 కాపీలు కావాలి. దీన్ని రాజేశ్వరి అమ్మగారు మీకే ఇచ్చేశారమ్మని చెప్పారు. ఇదో తీసుకోండి అడ్వాన్స్. నారాయణరావు గారు ఫోటోలు అందంగా రావాలి. ఆ దేవత మారమ్మ ఆశీర్వాదం మీకు ఎప్పుడూ ఉంటుంది. అలాగే వస్తాం. ఎప్పుడు ఇస్తారు? ఓ 3 రోజులు టైం ఇవ్వండి, అన్ని రెడీ చేసి వస్తాం. అలాగే వస్తానండి. చూసారా ఆ తల్లంటే మొహం ముడుచుకున్నారు. ఆ తల్లే అనుగ్రహించింది. ఏయ్ నేను మంచి ఫోటోగ్రాఫర్ అని నాకిచ్చారు, లేదంటే ఎవరిస్తారు? ఆ ఈ మాటలకి ఏం తక్కువ లేదు. అవును ఆ తల్లి పేరంటే ఎందుకు మీకంత కోపం? ఒకప్పుడు గౌరవంగా ఉన్న మా వంశ గౌరవాన్ని వీధి పాలు చేశాడు ఒక శ్రీమంతుడు. ₹10 ఇవ్వండి. అక్క ఓ చిట్టి బాగున్నావా? బాగున్నానక్క. ఆ రోజు జరిగిందంతా పేడకలనుకొని మర్చిపో, మనసులో ఉంచుకొని బాధపడకు. వ్యాపారం బాగుందా? సుమారుగా ఉందక్క. అవును ఎందుకక్క దిగులుగా ఉన్నావు? ఈ మధ్య నువ్వు గుళ్ళోకి రావట్లేదండి. ఏం చేయను చిట్టి, మా అమ్మకి ఒంట్లో ఏం బాగాలేదు, అసలు ఏమీ తినడం లేదు. నాకదే ఒక పెద్ద దిగులైపోయింది. మరి డాక్టర్ చూపించకపోయారా? చూపించానమ్మా, ఆయనకు తోచిందిచ్చి వెళ్ళారు. ఏమిటో ఇంకా నయం కాలేదు. అలాగా అక్క ఒక పని చెయ్యి, 1 డజన్ గాజులు తీసుకుని అమ్మవారికి కానుకగా ఇవ్వు, అన్నీ సర్దుకుంటాయి. అవునా? నీ నోట్లో చక్కెర పోయాలి. 1 డజన్ ఏమిటి, 2 డజన్లు ఇవ్వు. తీసుకోండి. అయ్యో నా దగ్గర చిల్లర లేదక్క. ఎలా? పర్వాలేదు తర్వాత ఇవ్వు, వస్తాను. అలాగే ఎవరు చిట్టి రారా? ఏమిటి ఈ సమయంలో వచ్చు? ఏమీ లేదక్క,
నీకు నేను సెలవులేదుగా, అందుకే ఇచ్చి వెళ్దామని వచ్చాను. దేవుడా, చిల్లర ఇవ్వడం కోసం వచ్చావా? రేపు వచ్చినప్పుడు తీసుకునేదానిగా. నువ్విచ్చే గాజుల్ని దేవాలయంలో అమ్మకిచ్చి నేను ఇంటికి వచ్చేలోగా అమ్మ నా కోసం ఎదురు చూస్తుంది. అలాగా అమ్మ ఎక్కడ? అటు చూడు. రామా, భయపడకు. అక్క, అమ్మన్నావు కదా, నేను పెద్దమ్మగారు అనుకున్నానక్క. ఆమె నన్ను కన్న తల్లి, ఈమె నాకు ప్రాణం ఇచ్చిన మారమ్మ. అక్క, నాకు భయంగా ఉంది, నేను వస్తానక్క. ఉండు అమ్మా. చిట్టి నిన్ను చూసి భయపడుతోంది, ఏమి చేయనని చెప్పమ్మా. చూసావా, అమ్మ మాటిచ్చింది. రామ్మా. ఏమిటక్క ఈ విచిత్రం, నేనెక్కడా చూడలేదు. అబ్బా, ఇంట్లోపలే పుట్టా, పావు అబ్బాబాబా, నా ఒళ్ళు గగ్గురు పుడుస్తుందక్క. అక్క, నువ్విక్కడ ఎలా ఉంటున్నా? ఇలాగే ఉంటున్నాను చిట్టి. ఈ ఇంట్లో ఆమె కూడా మాలో ఒకతే, మా కష్ట సుఖాల్లో ఆమె భాగస్థురాలే. అమ్మా, ఎవరొచ్చారో చూడు. ఎవరు? ఓ చిట్టా, ఏంటమ్మా, ఎన్ని రోజులైంది నిన్ను చూసి. బాగున్నావా? బాగున్నానమ్మా. అమ్మా, నేను వెళ్ళొస్తాను అక్క. వస్తానక్క. ఎందుకంత తొందర, ఇప్పుడేగా వచ్చావు. కాఫీ తాగేసి వెళ్ళు, కూర్చో. కాఫీ తాగొస్తాను, కూర్చో. అయ్యో, నీకెందు కూర్చుంటాను. పోనీలమ్మని మా గురుడు నీ మీద కళ్ళు చూపిస్తున్నాడు. డబ్బు మర్యాదగా ఇవ్వు. లేదు, ఇవ్వను, నేను ఇవ్వను. ఏంట్రా, ఇవ్వవా? తీసుకునేటప్పుడు తెలియదురా, తిరిగి ఇవ్వాలని.